ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకోవడానికి నేతల వెరైటీ స్టంట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హీరో బాలకృష్ణ ప్రచారంలో మంచి బీట్ సాంగ్ కి అదిరిపోయే స్టెప్ వేశారు. ఓటర్లని ఆకట్టుకోవడానికి కార్యకర్తలతో కలిసి కాలు కదుపుతూనే నాకే ఓటు వేయాలని అభ్యర్థించారు బాలకృష్ణ. గత ఎన్నికల్లో కంటే అత్యధిక మెజార్టీతో తన భర్త విజయం ఖాయమన్నారు బాలయ్య భార్య వసుంధర. హిందూపురం నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారామె. బాలకృష్ణను మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇస్త్రీ చేస్తూ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు బాలకృష్ణ సతీమణి వసుంధర. వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు అన్ని పూర్తి చేశారు. అప్పుడే బాగా అభిమానం చూపించారు. ఇప్పుడు అప్పుడు కంటే ఇంకా అభిమానం చూపిస్తున్నారండి. ఇక్కడికి వస్తే అందరూ మీరు ఎందుకండి మాకు అన్ని వచ్చాయి, మీరు ఇంత కష్టపడవలసిన అవసరం లేదని వాళ్ళే అంటున్నారండి. కానీ మేము ప్రజల్లోనే ఉందామని, ప్రజలతోనే తిరుగుదామని, ఇంకా వాళ్ళకి ఏం అవసరం అవన్నీ కూడా చేద్దామని వచ్చామండి. బాగుందండి. అప్పుడు కంటే ఇంకా స్పందన ఉందండి. ఇప్పుడు అసలు అందరూ మాతో అందరూ కలిసిపోయారండి. మేమే వాళ్ళతో కలిసిపోయామండి. మాకు వారు చూపించే అభిమానానికి చాలా సంతోషంగా ఉన్నామండి మేము. అప్పుడు కంటే చాలా వస్తుందండి. చూస్తే అసలు మేమే చెప్పలేకపోతున్నామండి. ఎంత వస్తుంది, ఎంత మెజార్టీ వస్తుందో చెప్పలేకపోతున్నామండి. ఓటర్లను ఆకర్షించడానికి అభ్యర్థులది ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్, వారి ఫ్యామిలీ మరో స్టైల్ని ఫాలో అవుతున్నారు. నెల్లూరు టీడీపీ అభ్యర్థిగా నారాయణ ప్రచారంలో దూసుకెళ్తుంటే ఆయన భార్య రమాదేవి సైతం తన భర్త తరపున క్యాంపెయిన్ చేస్తున్నారు. నెల్లూరులో ప్రచారం నిర్వహించిన ఆమె ఓ టిఫిన్ సెంటర్కి వెళ్లి బోండాలు వేశారు. తన భర్తకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇటు ఆమె కుమార్తె సింధూర కూడా ప్రచారంలో పాల్గొని దోసలేశారు. మట్టి పాత్రలో జొన్న అన్నం తిన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మచిలీపట్నం మంగినపూడి లైట్ హౌస్ వద్ద కాసేపు సేద తీరారు. ఓ చెట్టు కింద తాటాకు చేపపై కూర్చున్న పవన్ కార్యకర్తలు తెచ్చిన జొన్న అన్నం తిన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడు రఫీని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి మహేందర్రెడ్డి కందుకూరు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. రఫీని వెంటనే విడుదల చేయాలంటూ కార్యకర్తలు సహా మహేందర్రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దీంతో కందుకూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్వే పేరుతో ఓట్లు తొలగిస్తున్నారంటూ నిన్న వైసీపీ కార్యకర్తలు ఇద్దరు యువకులను పట్టుకున్నారు. వారిని విడిచిపెట్టాలంటూ టీడీపీ కార్యకర్తలు కొందరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర వైసీపీ వాళ్లతో ఘర్షణకు దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే టీడీపీ కార్యకర్తలను వదిలిపెట్టి వైసీపీ యువకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారంటూ మహేందర్రెడ్డి ధర్నాకు దిగారు. వైసీపీ కార్యకర్తలను కూడా విడిచిపెట్టడంతో గొడవ సొంతమైంది.
ఆ బాల్ ని తయారు చేయాలి.